ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై దర్శకుడు వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ట్వీట్ వివాదాస్పదం కావడంతో ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదు అంటూ వర్మ క్లారిటీ ఇచ్చారు కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుచిత ట్వీట్ చేయడం సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చీఫ్ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయొద్దని ఆ ట్వీట్ను డిలీట్ చేయాలని వర్మకు సూచించారు పబ్లిసిటీ కోసం వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అటువంటి వ్యాఖ్యలు చేసిన వర్మగారు స్వయంగా ట్వీట్ని డిలీట్ చేయాలని నేనైతే కోరుతున్నాను మన యొక్క ఉన్నత సంస్కృతిని కాపాడటం కోసమైనా కనీసం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఈ స్థాయి వ్యక్తులను అందులోనూ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజకీయాలకు అతీతమైనటువంటి పదవులువి అటు రామ్ గోపాల్ వర్మపై బీజేపీ నేతలు ఆబిట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ద్రౌపది ముర్మును కించపరిచే విధంగా ఆర్జీవి ట్వీట్ చేశారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్జీవిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది ముర్ము ట్వీట్పై తీవ్ర వ్యతిరేకత రావటంతో రామ్ గోపాల్ వర్మ స్పందించారు మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకు ఇష్టమన్న వర్మ దాన్ని దృష్టిలో ఉంచుకునే మిగతా పాత్రలను గుర్తు చేసుకున్నట్లు వివరించారు ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదంటూ వర్మ క్లారిటీ ఇచ్చారు